పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఒక సాలిడ్ బ్లాక్ బోస్టర్ హిట్ తో ఇచ్చాడు అదే వకీల్ సాబ్ సినిమా ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు చేశాడు ఇక పింక్ లాంటి సినిమాని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్చి పవర్ స్టార్ నుంచి ఫ్యాన్స్ ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ చేర్చి అదరగొట్టాడు మన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాతో వందకి వంద శాతం మార్కులు కొట్టేశాడు మన డైరెక్టర్ వేణు శ్రీరామ్ అలాగే ఈ సినిమాలో ముగ్గురు అమ్మాయిలుగా చేసిన నివేదిత థామస్ అంజలి అనన్య వీరు వీరికిచ్చిన క్యారెక్టర్స్లో జీవించేశారు ఇక ముఖ్యంగా నందా క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు సెకండ్ హాఫ్లో వచ్చే కోర్టు సీన్స్లో పవన్ ప్రకాష్ రాజ్ నటవిశ్వరూపం చూపించారు ఇక ఇప్పటి వరకు చూడని ఒక కొత్త పవర్ స్టార్ని ఈ సినిమాతో మనకి చూపించాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్ తన డైలాగ్స్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి ఈ సినిమాలో అద్భుతం ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది మొదటి వారం అద్దరగొట్టిన ఈ సినిమా రెండో వారం వచ్చేసరికి కరోనా కారణంగా థియేటర్లు మొత్తం యాభై శాతం అక్యుపెన్సీతో నడవాలి అని గవర్నమెంట్ ఆంక్షలు పెట్టింది అయినా కూడా పవర్ స్టార్ పవర్ థియేటర్లో ఏమాత్రం తగ్గలేదు ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ పెట్టాయి ఎనిమిది దాటితే మొత్తం బంద్ దీంతో థియేటర్ యాజమాన్యం మాట్లాడుకొని మొత్తంగా థియేటర్లు క్లోజ్ చేశారు ఇక మళ్ళీ థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో చెప్పలేం మళ్ళీ ఇప్పుడు ఓటీటీ హవా మొదలు కాబోతోంది ఇప్పటికీ కొన్ని సినిమాలకు ఓటీటీ వారు ఫ్యాన్సీ ఆఫర్లు ఇస్తున్నారు మన పవర్ స్టార్ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో అనౌన్స్ చేయలేదు కానీ అమెజాన్ వారు వకీల్ సాబ్ సినిమాని కొనేశారు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వెంటనే వకీల్ సాబ్ ని అమెజాన్లో రిలీజ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయం ఎందుకంటే థియేటర్లో సినిమాని మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూస్తారు ఇక ఫ్యాన్స్ గురించి చెప్పనక్కర్లేదు ఎప్పుడెప్పుడా ఓటీటీ రిలీజ్ అని కాచు కూర్చొని ఉన్నారు అందుకే వీలైనంత త్వరగా వకీల్ సాబ్ ని ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుంది ఇవన్నీ చూస్తుంటే నెక్స్ట్ వీకెండ్కి వచ్చేలా కనిపిస్తోంది మన వకీల్ సాబ్